దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడే. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే, గడచిన కొంతకాలము నుంచి ప్రపంచవ్యాప్తముగా మనుషులందరిలో భయాలు చోటు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో జీవిస్తూ భయముతోనే బ్రతుకుతున్నారు. మనలను భయపెట్టే ఫియర్ ఫోబియాస్ మొత్తం 356 రకాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక దాని వలన మనిషి కలవరపడుతూనే ఉన్నాడు. అయితే మనందరి పరిస్థితులను ఎరిగి ఉన్న దేవాది దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 366 మారులు భయపడకుడి అనే వాగ్దానాన్ని రాయించారు. రోజుకొక్కసారి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నా మనకున్న భయాలన్నీ తొలగిపోతాయి. మనకున్న బంధకాలన్నిటినీ తెంచివేసి, మన కలవరాలను తొలగించి మనకు గొప్ప ధైర్యమునిచ్చుట కొరకే మన ప్రభు అయిన యేసు 2021 సంవత్సరాల క్రితమే కన్య అయిన మరియ గర్భాన లోకరక్షకునిగా జన్మించారు. ఆయన పుట్టుక మనకు సంతోషాన్ని కలిగించింది. మనలో ఉన్న ప్రతి ఆందోళనలను తొలగించి మన ప్రాణములకు నెమ్మదిని కలిగిస్తుంది. చీకటిలో ఉన్నవారికి వెలిగించుటకును, నలిగిన హృదయములను బలపరుచుటకును, సదాకాలము మనకు తోడుగా ఉండుటకును యేసు ఈ లోకానికి వచ్చారు. ఈ వాగ్దానము కేవలము యూదావారికి మాత్రమో, యెరూషలేము వారికి మాత్రమో, ఇశ్రాయేలు నివాసులకు మాత్రమో కాదండి. నేడు ఎందరైతే ఆయనను రక్షకునిగా అంగీకరిస్తారో వారందరి జీవితాల్లో వారు అనుభవిస్తున్న ప్రతి కీడుల నుంచి, భయములన్నిటి నుంచి, బాధలన్నిటి నుంచి, వారిని కృంగదీయుచున్న ప్రతి కలవరాల నుంచి వారిని విడిపించి వారందరికీ మేలుకరమైన జీవితమును ఆయన దయచేస్తారు. ఆయన మన పక్షముగా మనకు తోడై నిలిచి మన కన్నీటిని తుడిచి మన దుఃఖ దినములను సమాప్తపరిచి మన నోటి నిండా మనకు నవ్వును కలుగజేసి మన దుర్దశను మనము మరిచిపోవునట్లుగా చేసి మన చుట్టూ మనలను అలుముకున్న ప్రతి విధమైన చీకటిని తొలగించి మన బ్రతుకును మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేసి మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు దయచేసి మనకును మనకు కలిగిన సమస్తము చుట్టూను ఆయన కంచెను వేసి మనము బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో ఆయన మనలను నడిపిస్తారు. ఇమ్మానుయేలను దేవుడు మనలను విడువక, ఎడబాయక, యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉండి మనకు మేలుకరమైన జీవితమును దయచేసి మనకున్న భయములన్నిటిలో నుంచి మనలను విడిపించి రక్షించాలంటే మొదటిగా దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఆయనకు ఇష్టము లేని క్రియలను కానీ, ఆయనకు ఆయాసమును కలిగించు మాటలను కానీ మనలో నుండి పూర్తిగా తొలగించుకోవాలి. ఒకవేళ గతించిన కాలములో మన ప్రవర్తన, మన క్రియలు దేవునికి బాధను కలిగించాయేమో, ఇప్పుడైనా మన ప్రవర్తన మార్చుకుని సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా నడుచుకుందాము. 2వదిగా, మనము దేవునికి భయపడాలి. ఆయనకు నిజముగా భయపడి భక్తి చేయువారు మరి దేనికిని భయపడరు.
నెఫీలీయుడైన గొలియాతును చూచి ఇశ్రాయేలీయులందరూ చివరకు రాజైన సౌలు కూడా భయపడుతుంటే, చిన్నవాడైన దావీదు మాత్రము తన ఒడిసెల చేతపుచ్చుకుని చిన్న రాయితో గొలియాతును హతమొందించాడు. అందుకు గల కారణము, దావీదు తన జీవితములో ప్రతిరోజు దేవునికి భయపడి భక్తి చేసేవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట గొప్ప ధైర్యమును పుట్టిస్తుంది. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మా జీవితాలలో గతించిన దినములలో మేము అనుభవించిన ప్రతి బాధల నుంచి, ప్రతి కీడుల నుంచి మమ్మను విడిపించి మా పైనున్న శిక్షను కొట్టివేసి ఇది మొదలుకుని మాకు మేలు చేస్తానని, కనుకనే మమ్మను భయపడవద్దని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.